తరిస్తాయి. దీనికి ఒక కార్తీక మాసంలో కూడా కథ ఉన్నది. అంతేకాక కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆ కా మా వై. ఆ అంటే ఆషాఢ మాసం, కా అంటే కార్తీక మాసం, వై అంటే వైశాఖ మాసం, మా అంటే మాఘమాసం. ఈ పౌర్ణములలో సముద్ర స్నానం చేయాలి. నదులలో స్నానం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. నదిలో స్నానం చెయ్యగానే మూడు దోసెళ్ల నీళ్లు తీసుకొని ఆ నదిలోనే ఉండి ఒడ్డుకు వేయాలి. మూడు దోసెళ్ల నీళ్లు నదిలో నుంచి ఒడ్డుకు వేయాలి. నదిలో నుంచి స్నానం చేసి బయటికి రాగానే ఆ నీళ్లు కారుతున్నప్పుడు అంచుల మీద నుంచి ఆ తడిగుడ్డతో నీళ్లు కారుతున్నప్పుడు ఆ ఒడ్డుకు వచ్చి ఒంగోని అంచుల మీద ఇలా పిండాలి మూడు సార్లు, హర 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 మహాదేవ. ఎవరైతే నదిలో స్నానం చెయ్యగానే ఒడ్డుకి వచ్చి ఆ నీళ్లను ఎవరైతే ఇలా పిండుతారో దీని పేరు యమతర్పణం. యమధర్మరాజు మన జోలికి రానే రాడు. ఎవరైనా సరే దీపారాధనలు చేసేటప్పుడు పొడిగుడ్డలతోనే దీపారాధనలు చెయ్యాలి. నదిలో స్నానం చేసి వచ్చిన తరువాత తడిగుడ్డలను విప్పి పొడిగుడ్డలు కట్టుకొని దీపారాధన చెయ్యాలి. ఇలాంటి పుణ్యమైనటువంటివి. ఇక మరొక విశేషం ఏమిటి అంటే కార్తీక మాసం అంతా చెయ్యలేని వాళ్ళు రోజు చల్లని నీళ్లే స్నానం చేయాలి. అయితే వేదవ్యాసుల వారు ఒక మాట అన్నారు, కార్తీక మాసంలో చల్లని నీళ్లు చెయ్యలేని వాళ్ళు, చల్లని నీళ్లు చెయ్యలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వేడి నీళ్లతోనైనా స్నానం చేయవచ్చు. మరొక మాట చెబుతున్నాను మరొకసారి, చల్లని నీళ్లతో స్నానం చెయ్యవచ్చు, లేదా చెయ్యలేని వాళ్ళు వేడి నీళ్లతో స్నానం చెయ్యవచ్చు. ఇంకొక విశేషం ఏమిటి అంటే కార్తీక మాసంలో అంతా చెయ్యలేని వాళ్ళు ఏకాదశి రోజునైనా ఉపవాసం ఉండండి, లేదా కార్తీక సోమవారం అయినా ఉపవాసం ఉండండి, కార్తీక పౌర్ణమి నాడైనా ఉపవాసం ఉండండి. ఉపవాసము లేనటువంటి వారు అల్పాహారం తీసుకొని పగలు అలా తిని రాత్రి ఉపవాసం ఉండటం. ఇలా ఎవరైతే కార్తీక మాసంలో చేస్తారో, ఇలా దానాలు చేస్తారో సమస్త సుఖములు అనుభవించి ఆనంద పారవశ్యంతో పొందుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేశారు. అలాంటి శుభములన్నీ ఈ వింటున్నటువంటి అశేష ప్రజానీకానికి, కోట్లాది మందికి కోటి దీపోత్సవం, దివ్యమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణములు మీ పైన ప్రసరించాలని మనసారా స్వామివారి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంత